ఈరోజు నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా శత జయంతి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఒక మహా పురుషుడు తెలుగు జాతి జాతి రత్నం మరి వారు ఒక సినిమా నటుడగానే కాకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసి 9 మాసాల్లో అధికారాన్ని తెచ్చినటువంటి గొప్ప నాయకుడు ఆ రోజంతా యంగ్స్టర్స్ గానివండి మరి చదువుకున్నటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ మరి చాలా మందిని రాజకీయాలలో అవసరమైనటువంటి భావనతోని మరి ఎంతో మందికి అవకాశాలు ఇచ్చి ఈ రోజు వారు చేసినటువంటి మొక్కలు చెట్టైనటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి అటువంటి మహనీయుడు ఆ తర్వాత భారతదేశ రాజకీయాల్లో కూడా ఎన్టీ రామారావు గారి పాత్ర కూడా మరి ప్రపంచానికి తెలిసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే బట్ చాలా మంది పుట్టడం మరణించడం అనేది చరిత్రలో జరుగుతుంటుంది కానీ ఎన్టీ రామారావు గారి అటువంటి గొప్ప వ్యక్తి మళ్ళ చరిత్రలో పుట్టడం అనేది జరగదు బట్ ఏది ఏమైనప్పటికీ ఎన్టీ రామారావు గారి ఆశయాలు మరి వారు చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా గానీ ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉండేటువంటి గొప్ప వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా మరి ఎన్టీ రామారావు గారు చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ దేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా మరి వారిని గుర్తు చేసుకోవడం ఇప్పటి జనరేషన్ కూడా ఎన్టీ రామారావు గారు అంటే ఏంది చెప్పేటువంటి సన్నివేశాలు లేకపోతే అప్పుడు ఉన్నటువంటి వారి రాజకీయం కానివ్వండి రెండోది ఆ చిత్రాలు కానివ్వండి ఇప్పటికి కూడా మీకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరి మకుటం లేని మహారాజుగా ఒక యుగ పురుషుడుగా వారు అనేకమైనటువంటి పాత్రలు అంటే ఒక విలన్ని కూడా హీరో చేసినటువంటి అది ఎవరికి సాధ్యం కాదు ఇప్పుడు దుర్యోధనుని మహాభారతంలో దుర్యోధనుని హీరో చేసినటువంటి వ్యక్తి మరి అదేవిధంగా రావణాసురుడు నీకు రామాయణం తీసుకుంటే ప్రతి ఒక్కరు చెప్తారు రావణాసురుడు విలన్ అని బట్ ఆయనను కూడా హీరోగా చూపించినటువంటి గొప్ప మరి వారి కంఠం కానివ్వండి వారి పర్సనాలిటీ కానివ్వండి వారికి ఉన్నటువంటి వారికి మాకు ఉన్నటువంటి అనుబంధం మేమెప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి అభిమానులాగా చిన్నప్పటి నుంచి కాబట్టి ఈరోజు శత జయంతి ఉత్సవాలు కాబట్టి రాష్ట్రమే కాకుండా రెండు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం ప్రపంచంలో కూడా మరి ఘనంగా జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో ఎన్టీ రామారావు గారి అభిమానులకు వారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు.